నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గల సమీకృత బాలుర వసతి గృహ వార్డెనైనటువంటి గంగాకిషన్ గారితో మనం ఉన్నాం. వారి నుండి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సంబంధించి ఇక్కడ విద్యార్థులు ఎంతమంది వసతి గృహంలో ఉంటున్నారు, అలాగే ప్రభుత్వ మరి డిపార్ట్మెంట్ నిర్దేశితం ప్రకారంగా మరి మెను ప్రకారంగా వాళ్లకు ఎలాంటి పౌష్టికాహారము అందించబోతున్నారు, మరి వాళ్ళ విద్యాభ్యాసానికి సంబంధించి మరి ఉదయం సాయంత్రము ఏ విధంగా ఇక్కడ జరుగుతుంది, మరి దీనికి సంబంధించిన స్థితిగతులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? నా పేరు గంగా కిషన్, హాస్టల్ వసతిగా సంక్షేమ అధికారి చేస్తున్నాను. అయితే హాస్టల్లో 54 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే హాస్టల్ సంబంధించి మొన్న రీసెంట్లీ ఈ నవంబర్ నెలలో 10th నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త మెను, అంటే దాదాపు పిల్లలకు మంచి సమిష్టిక ఆహారం పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఆ మెను ప్రకారం పెడుతున్నాము. ఆల్రెడీ గతంలో ఒక చికెన్ ఉండే, అది వారానికి 2 చికెన్, 5 పండ్లు, 5 గుడ్లు, మొత్తము టోటల్ పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నాము. అలాగే ఉదయము పొద్దున స్టడీ అవర్స్, సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాగానే గేమ్స్ సంబంధించిన సాయంత్రం గేమ్స్, అదే నైట్ 7 to 9 స్టడీ అవర్స్ పిల్లలకు మెయింటైన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని జాతుల అన్ని కులాల విద్యార్థులు హాస్టల్లో వస్తున్న వసతి పొందుతున్నారు. పిల్లలందరికీ బెడ్షీట్లు కానీ, కార్పెట్లు కానీ, నోట్బుక్స్ కానీ, కాస్మోటిక్ 2 కాస్మోటిక్స్ పిల్లలకు ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కాస్మోటిక్స్ 62 రూపాయలు ఉన్న కాస్మోటిక్ 150 రూపాయలు 200 ఇచ్చారు అనేది ప్రత్యేక ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు చేయండి. మరి ఈ యొక్క హాస్టల్ కు సంబంధించి ప్రభుత్వము నిర్దేశితంగా ఉన్నటువంటి మెను ప్రకారంగా ఇక్కడ భోజనాన్ని మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ పిల్లలు ఉండి వసతి పొందుతున్నారని తెలిపారు. అలాగే మరి ఇక్కడ ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు ఈ వసతి గృహంలో ఉన్నారు, ఏ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఉంటున్నారు, అలాగే మరి వారి యొక్క మరి ఏ కులాల వారు ఇందులో ఉన్నారు, మొత్తం సంఖ్య ఎంత? అయితే మనది సమీకృత వసతి గృహం 300 స్ట్రెంత్, ఎస్సీ ఎస్టీ బీసీ సమయం 300 స్ట్రెంత్. అయితే గతంలో ఉన్న కరోనా తర్వాత, ఆఫ్టర్ కరోనా తర్వాత పిల్లలు తగ్గడం జరిగింది. ఇప్పుడు 54 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో బీసీలు 37 మంది, ఎస్సీలు 9 మంది, ఎస్టీలు 7, ఓసీలు 1, మొత్తం 54 మంది విద్యార్థులే ఉంటున్నారు. ఏంటంటే స్కూల్కు హాస్టల్ కొంచెం నడుచడం దూరం అయింది కాబట్టి, నడక దూరం అయింది కాబట్టి పిల్లలు కొద్దిగా ఆసక్తి చూపలేరు. ఈ లాస్ట్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ పిల్లల్ని దాదాపు 152 చేసే బాధ్యత అనుకుంటున్నాను, నెక్స్ట్ మెరుగుపరుస్తాను అనుకుంటున్నాను. ప్రస్తుతము మీరు వ్యక్తపరిచేటటువంటి విధానం ఏంటంటే మరి ఈ యొక్క విద్యార్థులకు పాఠశాల అనేటువంటిది దూర భారం ఉండడం వల్ల మరి ఇందులో సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నారని మీరు తెలియపరుస్తూ ఉన్నారు.